వెల్కమ్ టు ఎస్ఎల్జి న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ ప్రకటన. 3.25 కోట్ల రూపాయలతో పూర్తయిన ఇంద్రపాలెం బ్రిడ్జి నిర్మాణం. 12న రాజప్ప చేతి శంకుస్థాపన. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనమూర్తి వెల్లడి. బీచ్ ఫెస్టివల్లో పారిశుద్ధ్యానికి పెద్దపేట. 9 టీముల ఏర్పాటు. కాకినాడ డివిజన్ పంచాయతీ నాగలత ప్రకటన. 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతుంది. కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ స్పష్టీకరణ. పేద ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ 9, 10 డివిజన్లకు సంబంధించి జన్మభూమి కార్యక్రమం ఏఎంజీ స్కూల్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మొదటి జన్మ పిలిచినప్పుడు, రెండవ జన్మ పిలిచినప్పుడు, ఇలాగే మేమందరూ అధికారులు మేమందరూ చూసినప్పుడు, అందరూ కూడా వచ్చినప్పుడు రాగానే మొట్టమొదటి అందరి చేతుల కాగితాలు, నా పెన్షన్ లేదు బాబు, పెన్షన్ లేదు, పెన్షన్ తెచ్చాను. అలా కొంతమంది అయితే రేషన్ కార్డు లేదు బాబు, రేషన్ కార్డు ఇప్పించండి, రేషన్ కార్డు ఇప్పించండి. కొంతమంది అయితే మా ప్రాంతంలో రోడ్డు లేదు, రోడ్లు సరిగ్గా లేవు. కొంతమంది అయితే మా ప్రాంతంలో డ్రైనేజ్ సరిగ్గా లేదు అని కొంతమంది. కొంతమంది అయితే మా వీధిలో లైట్ కరగట్ లేదని కొంతమంది. కొంతమంది అయితే మా ప్రాంతంలో లో వోల్టేజ్ ఉంది, కరెంట్ సరిగ్గా రావట్లేదని కొంతమంది. అలా ప్రతి ఒక్కరు కూడా సమస్యలతోనే వచ్చారు. అందరూ కూడా మాట్లాడదాం అంటే చాలు సమస్యలు చెప్పే పరిస్థితి. అందుకే అందరూ సమస్యలు ఉన్నప్పుడు ఇంకేమైనా బాగున్నారని ఏమడుగుతా నేను, బాగున్న మాట ఎప్పుడు అడగలేదు. ఎప్పుడైనా సరే ఎవరు అతిథి వచ్చినా అనుకోవాలి వచ్చినా, మనం ఎప్పుడు కూడా ఒక ఆఫీస్ మనకు వెళ్ళడానికి వచ్చినా, నేను ఎవరికి వెళ్ళడానికి వచ్చినా, అందరూ ఏమైనా బాగున్నారని అడుగుతారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ సలీం బసా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంచినీరు అందించేందుకు తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారందరికీ 200 రూపాయలకే కుళాయి కనెక్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. మూడవది కుళాయిలు. గతంలో కుళాయి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, 6,000 రూపాయలు కట్టేవాళ్ళు. తర్వాత గుండు తవ్వుకోవడానికి 1,000 రూపాయలు, పైపులు కొట్టడానికి 3,000 మొత్తం కలిపి కనీసం పడేది. ఇప్పుడు అవన్నీ ఏమి లేకుండా ఎమ్మెల్యే గారి సూచన మేరకు 200 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కడితే దాదాపు 80% మంది తెల్ల రేషన్ కార్డు ఉన్నారు. అందరూ కడితే, తెల్లవారు కడితే అందరికి ఏ విధమైన ఖర్చు లేకుండా మొత్తం పైపులు అన్ని కూడా మొత్తం మన కార్పొరేషన్ చేస్తుంది. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు తెలుసు, గతంలో వీధి కూడా అంటే వీధి కూడా నిలిపోయే వాళ్ళు, రచ్చ జరిగేది, టైము మీరు స్పెండ్ చేసేవాళ్ళు, అవన్నీ లేకుండా ఇప్పుడు 200 రూపాయలు కడితే అన్ని కుళాయిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, పైపులు అన్ని వేస్తాము. దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. సమావేశంలో అడిషనల్ కమిషనర్ ఎస్ గోవిందస్వామి, తహసీల్దార్ జి బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల కొండలరావు, తుమ్మల రమేష్, బాలాజీ, గద్దేపల్లి దాసు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వెల్లడించారు. పెదపూడి గ్రామంలో 4 విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం పార్టీ అధ్యక్షులు మారిని రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నవ ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని, ఆయన కృషికి ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు. చంద్రన్న బీమా పథకంలో ప్రతి ఒక్కరూ చేరి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు పొందాలన్నారు. ఏ కార్యక్రమాలు వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తాం. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏమిటంటే, ఇదివరకు రోజుల్లో ప్రభుత్వ అధికారంతో ఏదైనా పని ఉంటే మన మండల ఆఫీస్కో జిల్లా ఆఫీస్కో వెళ్ళి వాళ్ళు ఉన్నారో తెలుసుకొని వాళ్ళని కలుసుకొని పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయేది. ఇలా మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడ ఉంటారో లేదో తెలియదు, క్యాంపులో ఉంటారో లేదో లేరు, రేపు రండి అంటారు.
అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి 15 సూత్రాలు అమలు చేస్తుందన్నారు. పెదపూడి గ్రామంలో 2 కోట్ల వ్యయంతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేయడం జరిగిందని, అభివృద్ధికి నోచుకుని కళ్యాణ మండపానికి 30 లక్షల రూపాయలతో ఆధునిక హంగులు కల్పించడం జరిగిందన్నారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈ జన్మభూమి మామూలు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. గత 3 విడతలుగా వచ్చిన జన్మభూమిలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసి వాటిని 4వ విడత జన్మభూమిలో ప్రజలకు తెలియజెప్పడంతో పాటు మరలా కొత్తగా ఏదైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆరోగ్య భద్రతకి పెద్దపీట వేయడం జరిగింది. ఆరోగ్యం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆనందం ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అనంతరం దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలవల వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీపీ సూర్యకుమారి, జడ్పీటీసీ చిర్రా వరప్రసాద్, మారిని రత్నకుమారి, సత్యదేవానంద రెడ్డి, ఆరుమిల్లి అమ్మన్న చౌదరి, ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంద్రపాలెంలో 3 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభిస్తారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ, ఇంద్రపాలెంలో 3 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జిని 12వ తేదీన రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభిస్తున్నారు. అనంతరం సర్పవరం భవనారాయణ స్వామి గుడి వద్ద 4 కోట్ల రూపాయలతో నిర్మించే బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేస్తారన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బీచ్ ఫెస్టివల్ను ప్రారంభిస్తారని వారు తెలిపారు. శంకుస్థాపన చేశారు కాబట్టి నిమ్మకాయల చినరాజప్ప గారు చేతుల మీద 12వ తారీఖు 3 గంటలకు అనుకుంటున్నాం ఫస్ట్ ఇంద్రపాలెం చేస్తాం. సెకండ్ ఇంద్రపాలెం నుంచి భవనాన్ని సాంగుటి దగ్గర ఉన్న R&D రోడ్డు మీద 4 లైన్ పోటీ పెట్టి 4 కోట్లు దానికి శంకుస్థాపన చేస్తున్నాం. దాన్ని దేవినేని ఉమా ఇన్ఛార్జ్ మంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నారు. 4 గంటలకు ఇది అయిపోయిన తర్వాత అక్కడ తదుపరి బీచ్ దాంట్లో మరి బీచ్ ప్రారంభోత్సవానికి అక్కడ 4 లైన్ రోడ్డు ఫ్రమ్ క్రీక్ మీద కట్టిన బ్రిడ్జి 10 crores అది. అది కూడా మన పుష్కర గ్రాంట్లుగా వచ్చింది. అది 10 crores కి 8 crores కి ఎస్టిమేషన్ వేశారు. 8 crores ఎస్టిమేషన్కి మ్యాక్సిమమ్ పూర్తి చేశారు. ఎలివేషన్ ఆఫ్ బ్రిడ్జ్ అంటే ఏంటంటారు మన టూరిజం మోడల్ ఎలివేషన్ ఏదో తీసుకొచ్చారు. దాన్ని టెంపరీగా చూపిస్తున్నారు ఇప్పుడు. అందాక తాత్కాలికంగా బ్రిడ్జ్ అపీరెన్స్ తదుపరి దీన్ని కంటిన్యూ చేస్తారు. బ్రిడ్జ్ ఫెస్టివల్ అయిపోయిందా పూర్తి చేస్తారు. 8 కోట్లు మిగిలిన 2 కోట్లు కూడా ఏపీ టూరిజం మోడల్ రోపల పూర్వం ఎక్కడైతే డయాస్ వేసామో ఆ డయాస్ కాడికి రోడ్డు వేయమన్నా 4 లైన్ రోడ్డు కాకపోయినా సింగిల్ రోడ్డు కాకుండా డబుల్ వే రోడ్డు వేయమన్నాం. కానీ టెక్నికల్గా మేమేమంటున్నామంటే టెక్నికల్గా వాళ్ళు అభ్యంతరం పరిచి సిఆర్జెడ్ వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. కట్టడాలు అనేది సిమెంట్ తోటి వాడటానికి సిఆర్జెడ్ పదవిలో ఉంది అని అంటున్నారు. దాన్ని ఏమో ఇది అంటారు మన పెట్రోల్ బంక్లో ఫ్లోరింగ్ ఉంటుంది కదా ఆ టైప్ ఆ టైప్ వేసి ఆ లైన్ అక్కడికి బీచ్ దగ్గర వెళ్దామని. ఏపీ టూరిజం వాళ్ళని కూడా ఈ లెఫ్ట్కి మన రైట్కి మన డయాస్ ఉంది ఇలా లెఫ్ట్కి కూడా 1/2 కిలోమీటర్ ప్రాంతం కూడా మళ్ళీ వాళ్ళని కూడా ఒక అప్రోచ్ రోడ్ కింద తయారు. అంటే కాకినాడ నుంచి బీచ్కి ఎదురుగుంటా 4 లైన్ రోడ్లోంచి లోపలికి బీచ్ గర్భంలోకి వెళ్ళిపోయేలాగా అక్కడే దానికి పార్కింగ్ ఇచ్చేలాగా ఫెసిలిటీస్. 12వ తేదీ నుండి నిర్వహించే బీచ్ ఫెస్టివల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కాకినాడ డివిజనల్ పంచాయతీ అధికారి నాగలత తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో డిఎల్పిఓ నాగలత కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగలత మాట్లాడుతూ మొత్తం 9 టీమ్స్గా సిబ్బందిని విడదీసి 2 షిఫ్ట్ల కింద ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీరితో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బీచ్ అంతా కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ ప్రకారం 7 జోన్స్గా విడగొట్టుకుని
దాంట్లో 9 టీమ్స్ వేస్తున్నాం. 9 టీమ్స్ కూడా మళ్ళీ మధ్యాహ్నం ఇంకో షిఫ్ట్ కూడా అదనంగా వస్తాయి. అంటే టోటల్ 16 టీమ్స్ వస్తాయి. మార్నింగ్ 6 to 2 ఒక టీం వర్క్ చేస్తారు, 2 to 10 ఒక టీం. 8 అవర్స్ ఉండేటట్టుగా విడగొట్టుకుంటున్నాం. దీంట్లోకి వచ్చేటప్పుడు సూపర్వైజరీ ఆఫీసర్స్గా ఈవో పిఆర్ఆర్టీ ఉంటారు. ఈఓఆర్డీ కింద ఏమో ఇద్దరు పంచాయతీ సెక్రటరీస్, ఒక శానిటరీ మేస్త్రి, ఒక 10 మంది మన పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది స్వీపర్స్ ఉంటారు. వీళ్ళు మొత్తం కూడా ఈ ఈఓపిఆర్ఆర్డీ సూపర్వైజ్ చేసుకుంటారు మొత్తం శానిటేషన్ వర్క్ కూడా. ఇది కాకుండా ఇంకో 2 మొబైల్ వీళ్ళలోనే 2 మొబైల్ టీమ్స్ కింద చూసుకుంటారు. వీళ్ళేమో ఎక్కడికక్కడే అటు పాత బీచ్లో కూడా ఒకసారి మొత్తం వాళ్ళంతా మొబైల్ టీం అయితే మొత్తం తిరుగుతూ ఉంటారు. ఈ మొత్తం సూపర్వైజ్ చేయడానికి మన ఈఓపిఆర్ఆర్డీ కాకినాడను వాకల్పూడి సెక్రటరీ గారు, మొత్తం మొబైల్ టీం అంతా కూడా వీళ్ళు చూస్తారు. వీళ్ళిద్దరు మొత్తం సెక్రటరీస్ స్టాఫ్ అదర్ స్టాఫ్ అంతా కలిపి 60 మంది ఉంటారు. స్వీపర్స్ వచ్చేటప్పటికి 110 మందిని మేము పెట్టుకుంటున్నాం. అలాగే మున్సిపాలిటీ నుంచి మాకు లాస్ట్ టైం కూడా 100 మందిని 70 మంది దాకా ఇచ్చారు. ఈసారి కూడా కమిషనర్ గారు మాకు ఇస్తారన్నారు. వాళ్ళు మున్సిపల్ సిబ్బంది ఏమో మధ్యాహ్నం నుంచి ఉంటారు, మార్నింగ్ పంచాయతీ వాళ్ళు చేస్తారు. శానిటేషన్ 11th నుంచి స్టార్ట్ చేస్తాము. బీచ్ ఫెస్టివల్ అయితే 15th అయిపోయినా ఇంకో 2-3 డేస్ అదనంగా ఉండాల్సి వస్తుంది. 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు ఎస్ రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఓ వ్యక్తి చిన్న అన్న అని పిలిచే పక్కింటికి చెందిన 11 సంవత్సరాల మైనర్ బాలికని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని రాజ్యలక్ష్మి తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం రాజ్యలక్ష్మి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న అన్న వద్దు అంటున్నా, అతను తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక చెప్పిందని రాజ్యలక్ష్మి తెలిపారు. ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ రోజున మరి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అనేటువంటి చిన్న కన్నారి అన్న అమ్మాయిని ఈ రోజున చూడటానికి యాజ్ ఎ రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా డాక్టర్ రాజలక్ష్మి నేను ఇక్కడ రావడం జరిగిందండి. ఇది చాలా హేయమైన చర్య. ఏజెన్సీ ప్రాంతంలో 11 ఏళ్ల పసిపాప అమ్మాయి చక్కగా స్కూల్కి వెళ్తున్న పాపని పక్కింటి అతన్ని చిన్నాన్న అని పిలుస్తున్న అతను తీసుకెళ్ళిపోయి ఏజెన్సీ లోపలికి అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి చెరచడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి దారుణ కృత్యాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు తన కూతురుతో సమానంగా ఉన్నటువంటి ఈ అమ్మాయిని ఈ రోజున చిన్నాన్న వద్దు చిన్నాన్న అంటుంటే తీసుకెళ్ళిపోయి అతను అలా అంత అకృత్యానికి పాల్పడ్డాడు అంటే గనక అటువంటి దుర్మార్గులు ఈరోజు సమాజంలో ఉన్నారంటే గనక ఎంతో బాధాకరం అనిపిస్తుంది. అసలు చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. కానీ అటువంటి వాళ్ళకి శిక్ష వేయడానికి మేము ఈ రోజున మహిళా కమిషన్ మెంబర్గా ఈరోజు స్టేట్ మహిళా కమిషన్గా ఉండటం జరిగింది. కాబట్టి దీని మీద డిఎస్పీ గారు కూడా చాలా బాగా స్పందించి అమ్మాయికి న్యాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ మహిళా కమిషన్ మెంబర్గా నేను నన్నపనే రాజకుమారి గారికి చైర్పర్సన్కి నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను. కాబట్టి తప్పకుండా అమ్మ మనం న్యాయం చేద్దాం, ఆ పాపకి న్యాయం చేద్దాం, మన వైపు నుంచి కమిషన్ తరలించి న్యాయం చేద్దామని ఆవిడ కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. తప్పకుండా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతుందని ఆ పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ 37వ డివిజన్ నూకాలమ్మగూడు నుండి జవహర్ వీధి, దూసర్లపూడి వారి వీధి, దంటువారి వీధి మొదలైన ఏరియాల్లో గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత డివిజన్ నాయకులు బెండా విష్ణుమూర్తి, తలాట నాని, సమయమంతుల కాశీ, బెండా రామారావు, సిహెచ్ మురళి అభిమానులు ముత్తా శశిధర్ ఘన స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ వాహనాల సంచారం బాగా పెరిగి ప్రాంతమంతా ట్రాఫిక్తో సతమతం అవుతున్నామని, ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్నారు. రోడ్లు కూడా ఎక్కువ శాతం దెబ్బతిన్నాయని, వర్షాలు పడితే నీళ్లు నిలిచిపోతున్నాయని, దీంతో దోమలు పెరిగిపోతున్నాయని, ఈ ప్రాంతంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య అధికంగా ఉందన్నారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ తగిన నాణ్యత పాటించకుండా రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని, నాసిరకం పనులు ఎన్నాళ్ళలో మనలేవని అధికారులను దెప్పుపడిచారు. పైగా డ్రైనేజీలు సరాసరి హైట్ లెవెల్స్, రోడ్డు యొక్క హైట్ లెవెల్స్ మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో మురుగునీరు పారక నిలిచిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఈవేళ మూకాలమ్మ గుడి పక్కన 37వ వార్డులో చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ సిపి మున్సిపల్ అధికారులని ధన్నా చేసి ఈ ఊళ్ళో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అడిగినప్పుడు 25 కోట్ల రూపాయలు ఓపెన్ డ్రైనేజ్ మీద ఖర్చు పెడుతున్న విషయాన్ని వాళ్ళు మున్సిపల్ అధికారులు తెలియజేశారు. కానీ వార్డులో ఈ వార్డులో
ఎంత ఖర్చు పెట్టాలని అడిగితే ఒక రూపాయి కూడా డ్రైన్స్ కోసం ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా శోచనీయం. అలాగే ఖర్చు పెట్టడం అటు నుంచి శుభ్రానికి కానీ మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం అనేది చాలా బాధాకర విషయం. వెంటనే ఈ వార్డుని మున్సిపల్ అధికారులు దృష్టి ఇక్కడ పారిశుద్ధ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి తరఫున ప్రజల యొక్క కోరికను మున్సిపల్ దగ్గర తెలియజేస్తారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాల్ రాంబాబు, ఐశ్రీను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన కాపు రిజర్వేషన్ను కాంక్షిస్తూ ముద్రగడ పద్మనాభం నిర్వహించే పాదయాత్రను జయప్రదం చేయాలని కాపు సద్భావనా సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో ముద్రగడ పద్మనాభం ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివై దాస్ మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీన రావులపాలెం నుండి అంతర్వేది వరకు నిర్వహించే పాదయాత్రను ఎవరు ఆపిన ఆగదని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి 10 మంది కాపు సోదరులు అందరూ నుంచుని మహిళలు నుంచుని నిరసన కార్యక్రమాన్ని మా నేత కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అలాగే అర్బన్ నియోజకవర్గంలో ఇది ఇచ్చిన హామీ కోసం తప్ప ఏ పార్టీని అడుక్కోవట్లేదు ఈ జాతి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా జనవరి 25వ తారీఖు కాపు సత్యగ్రహ యాత్ర చేసి తీర్థం అని చెప్పి సందర్భంగా పర్మిషన్ ఉద్యమానికి పర్మిషన్ గతంలో ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరన్నా పెట్టుంటే ఆ కాపీలు మాకు సబ్మిట్ చేస్తే మా లీగల్ లాయర్లతో మాట్లాడి అప్పుడు ఆలోచిస్తాం. కార్యక్రమంలో ఇంద్రపాలెం నాగబాబు, సల్లద శ్రీనివాస్ బాబు, బాబ్జీ, ఫ్రూటు కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపూడి ఎంపీటీసీ జీ వనిత భర్త శ్రీనివాస్ పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం శోచనీయమని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలంటూ టీడీపీకి చెందిన పెదపూడి ఎంపీటీసీ వనిత పెదపూడి పోలీస్ స్టేషన్ వద్ద తన అనుచరులతో కలిసి బైఠాయించారు. జన్మభూమి కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్కు తన సమస్యలను మొరపెట్టుకోగా త్వరలో అందరినీ సమావేశపరుస్తానని బదిలిచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకి వివరిస్తుండగా ఎస్ఐ సుమంత్ తన భర్త శ్రీనివాసును కొడుతూ స్టేషన్కి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. తన భర్తను అన్యాయంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించాలని, ఇక్కడే ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది పార్టీల అంతర్గత సమస్య అన్నారు. పార్టీ నాయకులను దౌర్జన్యంగా కొట్టి స్టేషన్కు తీసుకెళ్లడం అన్యాయమన్నారు. ఇలా ఉంటే నాయకులకే ఇబ్బంది కలుగుతుందన్నారు. సమస్యను అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పోలీసు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. కాకినాడ రూరల్ సిఐ పవన్ కిషోర్ విలేకరులతో మాట్లాడుతూ దీనిపై శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సిఐ హామీతో ఆందోళనకారులు తాత్కాలికంగా శాంతించారు. పెదపూడి గ్రామంలో జన్మభూమి కార్యక్రమ సందర్భంగా జరిగిన జన్మభూమి కార్యక్రమ సందర్భంగా అక్కడ లోకల్ ఎంపీటీసీ మనోవనిత, ఆమె హస్బెండ్ మరి కొంతమంది మీ జన్మభూమికి ఆటలు కోసం ఉద్దేశంతో మా పెదపూడి ఎస్ఐ సుమంతో వాటిని ప్రివెంట్ అరెస్ట్ కింద ప్రివెంట్ అరెస్ట్ చేసి వారిని స్టేషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత గ్రామ వేరు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాగ జన్మభూమి కార్యక్రమం నాటకం పరిస్థితులు చేశారు. దాని మీద కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. వారిని స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఎంపీటీసీ తాలూకా వారి బంధువులు కొంతమంది స్టేషన్ దగ్గరికి వచ్చి ఒడ్డు మీద దండా కూడా చేయడం జరిగింది. తర్వాత గ్రామంలో పెద్దలు వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆకలి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి ఈరోజు జన్మభూమి కార్యక్రమం జరుగుతూ ఉంటే మన ఎంపీటీసీ గారిని, ఆవిడ భర్తని కూడా దౌర్జన్యంగా మరి ఇక్కడ ఎస్ఐ గారు అక్కడ కాళ్ళు పట్టుకుని కొట్టి జీపులు వేసుకుని తీసుకొచ్చారని చెప్పేసి అందరూ కూడా చెప్పారు. దాని మీద మీరు వెంటనే స్పందించి ఇక్కడ దగ్గరగా ఉందని కాకినాడలో స్పందించి మా ఎంపీటీసీ గారు, మా ఎంపీటీసీ హస్బెండ్ ఇంకా ఇద్దరు మా కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు స్టేషన్లో ఉన్నారని చెప్పేసి ఎస్ఐ గారు పట్టించేసి పడతామని చెప్పేసి అంటే మీరు వెంటనే స్పందించి ఇక్కడ రావడం జరిగింది. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళని కూడా తీసుకెళ్ళి తప్పకుండా మరి జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా న్యాయం జరిగినట్టు చూస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను. మధ్యలో అడిగేమని ఇక్కడ పైప్ లైన్ ఒకటి వేసారండి, 22 లక్షల పైప్ లైన్ నిన్న కాక మొన్న పైప్ లైన్ పోయిందండి. పైప్ లైన్కి వెళ్ళి నేను వెళ్ళి డిసెంబర్ 31 పైప్ లైన్ పోయిందండి. ఏమండి ఇది అడుగున్నారు లోతులోకి అడుగండి, అడుగు లోతులు కప్పెట్టేసారండి. కప్పెడితే ఏమండి అమ్మన్ చౌదరి గారు ఉన్నారండి, ఆయన అడిగితే
నా ఇష్టం, నువ్వు ఎక్కడ దిక్కున్న అక్కడ చెప్పు. మందుల సాబు రాంబాబు గారి ఎమ్మెల్యే గారు మా ఏపీ ఉన్నాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని ఈయనండి. కరెక్ట్గా నేను మా ఫ్రెండ్స్ ఎదురు ఉండు వాయిస్ తీసుకున్నారు కదా, వాయిస్ తీసుకున్నారు కదా అని ఇచ్చుకున్నారండి. వచ్చారండి లోపల పట్ట 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 కొడిసి జీప్లో పడండి అన్నారు. ఎవరండి? ఎస్ఐ గారు అండి. ఎస్ఐ గారు సుమంత్ గారు. తర్వాత మా కుర్రోళ్ళు ఫోన్లు చేస్తున్నామండి, అంటే నన్ను వస్తుంది తీసుకుపోతున్నారు కదా, నేను ఆమెను కూడా ఎక్కించండి జీప్లోకి. మా నాన్నగారు ఫోన్ చేస్తారండి, బాసర్ గారికి లస్ట్ జీప్ ఇచ్చారండి, అంటే అక్కడే సీట్లు అయిపోతుంది కదా జీప్ ఇచ్చారండి. అంటే ఈయన్ని పడే మా నాన్నగారు కూడా సొక్కండి, ఈయన్ని పడండి, పెద్ద రకంగా కూడా ఈయన్ని పడేయండి అని ఆయన అన్నాడు. మా కుర్రోళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు ఫోన్ చేస్తారండి, మా భావన అరెస్ట్ చేశారు తొందరగా అండి. వాళ్ళిద్దరు సెల్లు తిలాగేసుకుని వీళ్ళిద్దరినే బొక్కలో పడేయండి అని వాళ్ళిద్దరిని ఎక్కి చేయండి. ఇక్కడికి వచ్చాకండి ఏసీ గారు ఏదో అడుగుతున్నారండి మమ్మల్ని, ఏం జరిగిందమ్మా ఎటు గొడవేటి అని అడిగారండి. అడిగితే లోన్కి ఏమో మేమేం మాట్లాడలేదండి, మరి లోన్ నుంచి గబగబ వచ్చేసి గొట్టలు ఇప్పుడు కొడతారు, కొట్టలు రేళ్ళనే వీళ్ళని గొట్టలు ఇప్పించేసి కొట్టేయాలరా, లాటి లాటి తింటారు ఇలాగా అన్నాడు. దుర్భాషలు అండి, ఇంకా ఆయనకి ఇష్టం, ఆయన ఇష్టం అండి. ఇంకా అలా ఆయన మాట్లాడండి. ఇంత గొడవ జరుగుతుందని ఒక తెలుగుదేశం ఎంపీటీసీ ఉండి ఎమ్మెల్యే గారు రావాలి కదండి స్టేషన్కి, అరెస్ట్ అయ్యింది కదా, ఫోన్ చేసి చెప్పాలి కదా, నువ్వు తప్పు కదా అని చెప్పాలి కదండి రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారికి ఇంక తెలుగుదేశం పని లేదండి ఆయనకి, ఆయనకి తెలుగుదేశం పని లేదండి. కార్యకర్తలు ఎలా పోయినా పర్లేదు, ఆ మాన రాంబాబు ఒకడు ఉంటే చాలు, ఆడ ఒకడుంటే చాలండి, అతను అతను ఏది కావాలి అది తెచ్చిస్తున్నాడు. ఆయన వచ్చింది మీటింగ్కి వెళ్ళాక ఫోన్ మా మామయ్య గారికి చేసుకుందామని ఇలా పెట్టుకున్నారు. పెట్టుకునేటప్పటికి రాంబాబు గారు వచ్చి ఫోన్ లాక్కెళ్ళిపోయారు, ఫోన్ లాక్కెళ్ళిపోయి టేబుల్ మీద పెట్టేశారు. ఆ ఫోన్ నేను తీసి చూడండి ఇందులో ఎవరి నెంబర్ ఉందో ఏంటో చూడండి అని కూడా అందరినీ బతిమాలినండి, ఎవరు కూడా చూడలేదు. చూడకుండా ఏ ఆ లిస్ట్ ఉంటే చేసుకుని నాన్న మాటలని ఆయన కుటుంబంలో పుట్టేవా నువ్వు అలా ఇలా నోట్లు వచ్చిన మాటలు అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, మాకు న్యాయం కావాలని. ఏమొద్దు సారీ చెప్పించేయండి అని చెయ్యలేమండి, మాకు అసలు న్యాయం జరగలేదు. దానికి సెల్ లాక్కున్నా దానికి రెండింటికి కూడా ఎందుకు కొడతారండి, అసలు ఏం చేశారండి ఆయన? ఎమ్మెల్యే గారు సారీ ఇలానండి అని నమస్కారం చెప్తాక వెళ్తే కొట్టేస్తారండి, వెళ్ళే చేయలేదండి, అక్కడే నుంచున్నారు ఆయన. ఎంపీటీసీ అని గౌరవం కూడా ఇవ్వలేదు స్టేషన్కి వస్తే. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందని, ఇప్పటికీ ఎవరైనా రేషన్ కార్డు పొందని వారుంటే తక్షణం దరఖాస్తు చేసుకోవాలని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పిఠాపురం పట్టణానికి సంబంధించి నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే వర్మ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుగ్న, మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, వైస్ చైర్మన్ పిలిచిన్న, కౌన్సిలర్ రెడ్డి భాస్కర్రావు, మసిపల్లి రాజా, టీడీపీ నాయకులు దేవరపల్లి రామారావు, కొండేపూడి ప్రకాష్, రాహుల్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. 90 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాం. మరి చక్కగా అక్కడ అన్ని వర్క్స్ ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ అసోసియేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఇచ్చారు, అవన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేస్తాం. ఈ వార్డు అభివృద్ధికి మరి ఎక్కువ దృష్టి పెట్టి ఈ వార్డులో ఏ విధమైన పెండింగ్ వర్క్స్ లేకుండా మరి చేసి 16వ వార్డుని పిఠాపురం మున్సిపాలిటీలోనే నంబర్1 వార్డుగా తయారు చేస్తామని తెలియజేస్తాం. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం టికెట్లను సక్రమంగా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మండపేట తహసీల్దార్కు చిరంజీవి అభిమానులు విజ్ఞప్తి చేశారు. మాజీ కేంద్ర సహాయ మంత్రి, ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల సందర్భంగా మండపేటలో ఆయన అభిమానులు టికెట్ల కోసం థియేటర్ వద్ద దిగబడుతున్నారు. అభిమానులు థియేటర్లకు పోయి టికెట్లు అడుగుతుంటే తమ వద్ద లేవు, ఎప్పుడో బయటకు వెళ్ళిపోయినా సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు కొందరు ఏం చేయాలో తెలియక దిక్కుతోసిన స్థితిలో పీసీసీ అధికారి ప్రతినిధి కామన ప్రభాకరను ఆశ్రయించారు. తాము కూడా చిరంజీవి అభిమానులమేనని, తాము అడిగితే టికెట్లు లేవని సమాధానం ఇస్తున్నారని ఆయనకు విన్నవించుకున్నారు. దీంతో కామన స్పందించి థియేటర్ యాజమాన్యాన్ని వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరారు. టికెట్లు మా వద్ద లేవు, ఎప్పుడూ ఇచ్చేశామని కామన్కి ఇదే సమాధానం ఇచ్చారు. టికెట్లను థియేటర్లను కౌంటర్ వద్ద విక్రయించకుండా వారు సొంత మనసులకు అప్పగించేశారని ఆయన తహసీల్దార్ కార్యాలయం వద్ద అభిమానులతో కలిసి ధర్నాకు దిగారు. కార్యాలయం వద్ద టికెట్లు బ్లాక్లు అమ్ముతున్నారని నినాదాలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్లు థియేటర్ వద్ద కౌంటర్ల వద్దే అమ్మాలని కామన్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ మేక వెంకటేశ్వరు జన్మభూమి మా ఊరు గ్రామ సభలో ఉన్నారని సోబడిన రమణ కుమార్ చెప్పడంతో వినతిపత్రాలను అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకుని సమస్య పరిష్కరించేందుకు కదలభవన్ అక్కడే బయటించారు. థియేటర్ యాజమాన్యాలు కొంతమందితో కొమ్మక్కాయ టికెట్లను 1000 రూపాయల నుండి 2000 వరకు ధర నిర్ణయించి దోపిడీకి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవికి ఉన్న ఇమేజ్ని దెబ్బతీయడానికి ఈ దుచ్చర్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. గారి యొక్క 150వ చిత్రం రేపొద్దున 6 గంటలకల్లా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా 150 ఖైదీ నెంబర్ 150 చిత్రం సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. అయితే మండపేటలో ఉన్న 8 థియేటర్లలోనూ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బెనిఫిట్స్ పేరు చెప్పి ఆ బెనిఫిట్స్
నిజమైన చిరంజీవి అభిమానులకు ఇవ్వకుండా టికెట్లు వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చి, వాళ్ళ కిరాయి మనుషులకు ఇచ్చి, కొంతమంది కిరాయి వాళ్ళు, తర్వాత వాళ్ళు స్ట్రేచర్ లేని వాళ్ళు, బ్లాక్ మార్కెట్లు అమ్ముకునే టికెట్లు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చి, థియేటర్ల వాళ్ళు కొమ్మక్కాయ వాళ్ళతోనే ఇది ఒక్కొక్క టికెట్ ప్రభుత్వం నిర్ణయించిన దానికన్నా 1000 రూపాయలు 2000 రూపాయలు చొప్పున అమ్మించి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ప్రతిదీ సినిమాకి కూడా చిరంజీవి ఫ్యామిలీ అన్నిటికీ, దీనికి కూడా అప్పుడు ఇప్పటికే బెనిఫిట్స్ అమ్మేశారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను ఉదయం, అలాగే ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఇందాక తీసుకెళ్తే ఆయన ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటి షో అమ్మేశారండి, రెండో షో నుంచి దీంట్లో పెట్టి క్యూలో పెట్టి అమ్ముతారండి అని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. గత 10 ఏళ్లుగా చిత్రాడ గ్రామస్తులు ఇళ్ల స్థలాల కోసం మొరపెట్టుకుంటున్నప్పటికీ స్థలం ఉన్నా అధికారులు పట్టాలు మంజూరు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెన్నం దొరబాబు ఆరోపించారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దొరబాబు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గండేపల్లి బాబీ, బజ్జా పెదకాపు, కర్రి దుర్గాప్రసాద్, జవ్వాజ్ నాయుడు, బత్తిన ప్రకాష్, బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. ఇది ముమ్మాటికి స్థానిక శాసనసభ్యులు ఇది అన్యాయం చేయడం. ఈ చిత్రాడ గ్రామ ప్రజానికానికి సామాన్యులకి పట్టాలు ఇచ్చి వాటిని లాగేసుకుని మళ్ళా ఇండస్ట్రీలకి ఈ భూమిని ఇవ్వాలనుకునే ప్రక్రియ ఏదైతే ఉందో నిజంగా ఇది ముమ్మాటికి అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ చిత్రాడ గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇది కానీ అలా జరిగితే వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ చిత్రాడ గ్రామంలో ఈ ఏదైతే ఆ రోజున పట్టాలు రాయించి ఉన్నాయో వారందరికీ కూడా మేము అండగా ఉంటాం, దీన్ని వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలంతా చంద్రన్న బీమా పథకం చేయించుకోవాలని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ సూచించారు. పిఠాపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోకువాడికి చెందిన ఓ కుటుంబానికి చంద్రన్న బీమా ద్వారా వచ్చిన 70,000 రూపాయల నగదును ఎమ్మెల్యే వర్మ అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తుల చైతన్య రాజేష్ కుమార్, గరగ సత్యానందం తదితరులు పాల్గొన్నారు. గోకువాడ ముప్పటి సత్యబాబు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అమ్మాత్మీలో ఈరోజు 70,000 రూపాయలు అమౌంట్ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మరి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ ఆమ్ ఆద్మీ కానీ, చంద్రన్న బీమా కానీ ఇవన్నీ కూడా జరగడానికి జరిగినప్పుడు మరి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చంద్రన్న బీమాలో కూడా ఇంకా ఎవరన్నా ఎన్రోల్మెంట్ అవ్వని వాళ్ళు ఉన్నా సరే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని కూడా కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ తెలిపారు. సంపర్క్ గ్రామంలో ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ సౌకర్యాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అనంతరం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిబురిశెట్టి వీరన్న, జడ్పీటీసీ సభ్యులు చిర్ర వరప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండలంలో సంబర్ గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్ సర్వీస్ గురించి గత ఎంతకాలం నుంచి డిమాండ్ ఉంది. గతంలో ఈ గ్రామం నుంచి బస్ సర్వీస్ ఉండేది, తర్వాత అనేక కారణాల నుంచి బస్ సర్వీస్ తొలగించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు, అదేవిధంగా గ్రామీణలు అనేక మంది కొంచెం కాకినాడ ప్రయాణం చేసే పరిస్థితుల్లో ఈ గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ బస్ సర్వీస్ గురించి ఇక్కడ గ్రామస్తులు కోరికను వెల్లడించడం జరిగింది. దీనిపైన గత నెలలో ఆర్టీసీ అధికారులందరితో చర్చించి రంగంపేట మండలంలో కానీ, పెదపూడి మండలంలో కానీ, వికోలు, అనపర్తి మండలాల్లో ఉన్న ఆర్టీసీ బస్ సర్వీసులకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజాప్రతినిధులు అధికారులకు వినవించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి ఈ సంపర్ నుంచి కాకినాడ బస్ సర్వీసు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఆర్టీసీ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, అది నష్టాల్లో ఉన్నట్టయితే ప్రజల సొమ్మే దుర్వినియోగం అయ్యే పరిస్థితి. అందువల్ల ప్రైవేటు వాహనాలకి ఆశ్రయించకుండా సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీ బస్సు, ఈ సురక్షితమైన మార్గాన్ని ఎన్నుకొని ప్రజలందరూ విధిగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లయితే అటు ఆర్టీసీకి లాభాలతో పాటు ప్రజలకు సురక్షితమైన ప్రయాణం కూడా చేకూరుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ స్థానిక రమా థియేటర్ సెంటర్ నుండి ఉప్పాడు సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు గండేపల్లి బాబి, తలశెట్టి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కొండేపూడి శంకర్రావు, రాసమల్ల వెంకటేశ్వరరావు, బజ్జా పెదకాపు, ముమ్ముడి శ్రీనియాదవ్, సురవరపు కృష్ణార్జునరావు, బాలిపల్లి రాంబాబు, బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కాపులకి ఏ విధమైన హామీ ఇచ్చి 2014 ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాడో ఆ హామీని ఇప్పటి వరకు 3 సంవత్సరాలైనా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ ఏ విధంగానే దాన్ని పరిష్కరించలేదు. అయితే కాపులు బీసీలో చేరుతామని చెప్పి కాపు ఓట్లతో నెగ్గి 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలైనా సరే సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 3 సంవత్సరాలకి 3000 కోట్ల రూపాయలు కూడా ఏ విధమైన నిధులు ఇవ్వలేదు. ఈ సంవత్సరం 1000 కోట్లు రిలీజ్ చేసామన్నారు, కానీ ఇప్పటివరకు 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా 2700 కోట్లు బాకీ ఉంది. అలాగే బీసీలో చేరుతున్న 6 నెలలకి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు బీసీలో కూడా జాయిన్ చేయలేదు. అందువల్ల మా నాయకుడు ముద్రడి పద్మనాభం గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఈ రోజున ఈ కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేయమని మా నాయకుడు పిలిపివ్వడం జరిగింది. దీనికి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి కాపులకి అన్న మాట నిలబెట్టుకునే ప్రకారం ఇవి వెంటనే బీసీలో చేర్చాలని మా డిమాండ్ చేస్తూ. కాకినాడ రూరల్ మండలం గంగనపల్లిలో ఎంపీడీఓ సిహెచ్కే విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనామూర్తి మాట్లాడుతూ గంగనపల్లి గ్రామానికి 108 కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ పుల్ల సుధాచంద్, వైఎస్ ఎంపీపీ గోపాలకృష్ణ, జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి శిల్పతరావు, తహసీల్దార్ జే సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ విధమైన కార్యక్రమాలు ప్రజలు కోరుకుంటున్నారు అన్నది ఈ జన్మభూమి యొక్క సారాంశం. మరి ఈరోజున ఇక్కడ గ్రామంలో 128 రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వాడికి కార్డులు పంపిణీ చేస్తా ఉన్నారు ఎంఆర్ఓ గారు. అంటే ప్రతి దరఖాస్తుదారుడు పెట్టుకున్న కార్డుకి ఈ జన్మభూమిలో పంపిణీ చేసే సిద్ధాంతం. మరి జన్మభూమి కార్యక్రమంలో ఈ కార్డులు పంచిపెడతా ఉన్నప్పుడు ఈ 128 మందికి కూడా గ్యాస్ లేకపోతే కొత్త కార్డులు కూడా గ్యాస్ ఇచ్చే విధానాన్ని కొనసాగిస్తూ ఉంది ఆ ప్రభుత్వం. ఆ కుటుంబంలో ఆ కార్డులు ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యులకి కూడా 5 కేజీలు పర్ హెడ్కి అంటే ఒక తలసరి 5 కేజీలు బియ్యం ఇస్తూ ఉన్నాం. ఇది కాక పండగకి ఈ కొత్త కార్డుతో శ్రద్ధగా చంద్రన్న కానుకని 250 రూపాయలు కిమ్మత్తికర 2-3 రకాల పిండి వంటలకు సరిపడే కార్యక్రమాలకి పంపిణీ చేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలకి క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఇస్తా ఉన్నాం. సుపరిపాలనే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆలమూరు పెనుకేరులో జన్మభూమి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు, పింఛన్లు, ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ జన్మభూమి ప్రత్యేక అధికారి రవికుమార్, జడ్పీటీసీ సభ్యులు మమత, ఎంపీపీ వెంకటలక్ష్మి, సర్పంచులు బంగారుబాబు, సత్యవతి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ నాథబుజ్జి తదితరులు పాల్గొన్నారు. అన్నం తిని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది కార్డులు. ఇక రెండవది పెన్షన్స్. చాలా మంది చెప్తారు ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఇది స్టంటిది, 200 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటమే కష్టమైంది, 75 రూపాయలు పెన్షన్, 75 నుంచి 200 సాగదీ చెప్పేవారు 200 ఇచ్చి అదే కష్టం, ఇప్పుడు 200 నుంచి 1000 రూపాయలు ఇస్తారట, ఇది సాధ్యమా అని చాలా మంది నమ్మలే, నేను కూడా నమ్మలే. 500 ఇస్తే చాలు కదా, 1000 అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తారా తర్వాత ఇబ్బంది వస్తుందని మాలాట వాళ్ళమే నమ్మలే. కానీ ఇప్పుడు అడుగుతున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో గ్రామాల అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉందని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం 20 గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. గ్రామానికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై అధికారులు సభకు వివరించారు.
అదేవిధంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమకు పెన్షన్ రావడం లేదని, డ్వాక్రా రుణమాఫీ జరగడం లేదని ఎమ్మెల్యే వర్మకు తమ గోడును చెప్పుకున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులు ఎమ్మెల్యే వర్మ ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సుకమల గంగాధర్, టీడీపీ నాయకులు నడగట్ల సత్యనారాయణ, సుకమల నాగబాబు, ఆత్మ చైర్మన్ లిబన్ రాజారావు, తమ్మనబోయిన వెంకటేశ్వరరావు, దేవరపల్లి రామారావు, ఎంపీడీఓ సుబ్బారావు, గార్ప డబ్బు, తహసీల్దార్ సుగుణ, జడ్పీటీసీ బర్లప్పారావు, ఎంపీపీ ముంజరపు జయలలిత తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు గోదావరి అనుసంధానం ఇచ్చినందుకు చాలా సంతోషంగా జన్మభూముల హర్షధ్వానాలతో సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆశతో కూడా ఉన్నారు. అంటే నీరు ప్రాబ్లం కదా మా నియోజకవర్గానికి. అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధికి సుమారు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి వ్యక్తిగత మరుగుదొడ్లకు 50,00,000 ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం గ్రామాల్లో ప్రతి చోట సిమెంట్ రోడ్లు వేయాలి, ఆడపడుచులు ఎవరికి కాలికి మట్టవకుండా ఉండాలి గ్రామాల్లో రోడ్లు అన్నది ఒక నినాదం. దాంట్లో భాగంగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ గ్రామ అభివృద్ధికి కూడా ఇంకా సహకరిస్తాం. రేషన్ కార్డ్స్ 74 అప్లై చేస్తే 74 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ముందు జన్మభూమిలో కమిట్మెంట్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నాం. అధికారులందరూ కూడా 2-3 గంటలు కూర్చుని వారి యొక్క సమస్యలు ఇస్తున్నారు, సమస్యలకు అర్జీలకి రిసిప్ట్లు కూడా ఇస్తున్నారు. దీని మీద రేపు మానిటర్ చేసి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో మేము పూర్తి చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ ప్రకటన. 3,25,00,000 రూపాయలతో పూర్తయిన ఇంద్రపాలెం బ్రిడ్జి నిర్మాణం. 12 రాజప్ప చేతి శంకుస్థాపన. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనమూర్తి వెల్లడి. బీచ్ ఫెస్టివల్లో పారిశుద్ధ్యానికి పెద్దపేట, 9 టీములు ఏర్పాటు. కాకినాడ డివిజన్ పంచాయతీ అధికారి నాగలత ప్రకటన. 11 మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతుంది. కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.